వెల్కమ్ టు టీవీ 3, నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా రైతుల ఆందోళన. అదుపు తప్పి పంట బోదిలోకి దూసుకుపోయిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు. కరుడు కట్టిన దొంగలను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. వెన్నెల, వేమలపల్లి, భీమిలి, కన్నెపల్లి, కాసేపేట, తాండూరు మండలాల్లో కురుస్తున్న వర్షం కళ్లల్లో ఉంచిన ధాన్యం తడవడంతో ఆందోళనలో రైతులు. కృష్ణా జిల్లా కైకలూరులో అదుపు తప్పి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు పంట బోదిలోకి దూసుకుపోయిన వైనం. సోమవారం తెల్లవారుజామున ఎల్వీఆర్ ప్రైవేట్ బస్సు పంట బోదిలోకి దూసుకుపోయింది. హైదరాబాద్ నుండి భీమవరం వెళ్తున్న బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 20 మందికి స్వల్ప గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా పయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఇన్ఛార్జి కలెక్టర్ సుజనంతో కలిసి పునరావాస కేంద్రాలను పరిశీలించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి నుంచి ఈరోజు ఈ పెద్ద తుఫాను బీభత్సం మనందరం చూస్తున్నాను. ఎస్పెషల్లీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల తాలూకా దూరదృష్టితో ఎలాగైతే ఈ తుఫాన్ని ఎదుర్కోవాలి, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాలని ముందు చూపుతో ఈరోజు ఎక్కడదక్కడ ఇంకా తుఫాను తీరం దాటక ముందే తుఫానుని అనౌన్స్ చేసిన తర్వాత నుంచి కూడా ఎక్కడదక్కడ మన తుఫాన్ షెల్టర్స్లోని ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావలసిన ఫుడ్ మెటీరియల్స్ కానీ, వాటర్ కానీ, ఈవెన్ జనరేటర్ కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణనష్టం జరగకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవకి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నా నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు ఎక్కువగా ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి తుని దగ్గర నుంచి పాయకరావుపేట నియోజకవర్గంలోని పాయకరావుపేట, నక్కపల్లి, అశ్రాయవరం ఇవన్నీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ తగులుతుంది. కాబట్టి ఇక్కడ జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము అందరూ తీసుకున్నాం. ఇక్కడికే ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. విషయం ఏంటంటే ముందుగానే సెక్రటరీస్ని కూడా ఇక్కడ డంప్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు. ఒకటి ఏంటంటే తుఫాను అన్నది ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం అనేది మానవాళికి అతీతం. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి తలకు దూరదృష్టి, టెక్నాలజీ వినియోగం బట్టి ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితులని కూడా చాలా అత్యద్భుతంగా మనం ఎదుర్కోవడం ఒకటి మనం చేస్తున్న కార్యక్రమం అయితే ఈరోజు పునరావాస కేంద్రాల్లో ఎటువంటి ప్రాణనష్టం లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ముఖ్యంగా నేను ఇప్పుడే చెప్పాను, ఈ పాల్వన్పేట ఏరియాలో కొంతమంది కమ్మలింట్లోని, పెంకులింట్లో ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. మన ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూసుకునే బాధ్యత అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి ప్రజలు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజుల వీరవంశీ నాయుడు, బొడిగ శ్రీధర్, కావలి నరసింహరాజు, మల్కాజ్గిరి సిపిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 7 లక్షల రూపాయల విలువైన సొత్తులను స్వాధీనం చేసుకున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. 22 తులాల బంగారం, 28 తులాల వెండి, 1 ఖరీదైన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ 3 గత నెలలో గట్కేస్కర్ పరిధిలోని ఏయూ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో బొంత యాదగిరి అనే పాత నేరస్తుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 15 తులాల బంగారం, 1.8 కిలోల వెండి, 3 బైకులు, 2 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై జవహర్ నగర్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, ఉప్పల్, సూర్యాపేట, శ్రీకాకుళం జిల్లా, రాజం, హనుమాన్ జంక్షన్, విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక్కో కేసు నమోదైందని పోలీసులు వివరించారు. Thank you.
విశాఖ విమానాశ్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలు గాల్లో చక్కర్లు కొడుతూ తిరుగుముఖం పట్టాయి. పలు విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అయోమయ స్థితిలో పడ్డారు. పెదాయి తుఫాన్ ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులకు పంట నష్టం. ఉయ్యూరు, కంకిపాడు, పిలమనూరు మండలాల్లో నీట మునిగిన మినప పైరు మరియు వరి నారుమళ్ళు, అదేవిధంగా పసుపు, కంద పొలాల్లో నీరు ఎక్కువగా చేరటం వల్ల దుంప కూలిపోయి రాబడి తగ్గిపోతుందని, చెరుకు పొలాల్లో నీరు చేరటం మూలంగా చెరుకు బరువు తగ్గిపోయి 1 ఎకరాకు 4 టన్నులు నష్టపోతామని రైతులు చెప్తున్నారు. అంతేకాకుండా అరటి చెట్లు కూలిపోవడం మూలంగా అరటి గెలలు రావని, మళ్ళీ పంట మొత్తం తీసేసి మరలా వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుందని ఆందోళనలో రైతులు చెప్తున్నారు. ఈ తుఫాను మూలంగా నష్టపోయిన రైతులకు మరియు కౌలు రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. చూస్తూనే ఉండండి టీవీ3, స్టే ట్యూన్.